సిటీ ఇండియా న్యూస్ తెలుగు. బిందు హాస్పిటల్ ఓపెనింగ్కి ఈరోజు రషీద్ అన్న అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎమ్మెల్యే సాబ్ గారు కూడా ఈరోజు మార్నింగ్ నాకు టైం ఇచ్చారు. తర్వాత మన చైర్మన్ గారు, ఆ తర్వాత మా డిప్యూటీ చైర్మన్ గారు షబ్బీర్ సార్ గారు, తర్వాత మనకు లోకల్ కౌన్సిలర్ గారు మన కిషోర్ గారు ఇద్దరు వచ్చినారు. వచ్చేసి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అండ్ ది పొలిటికల్ డిపార్ట్మెంట్. ఐ థ్యాంక్ ఈవెన్ ది ఆల్ ది ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ కమింగ్ అప్ అండ్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఏ గ్రేట్ సక్సెస్. ఈ బిందు హాస్పిటల్ గురించి చెప్పేదానికి ఏంటంటే, గత 14 ఇయర్స్ నుంచి మనం హాస్పిటల్ సర్వీస్లోనే ఉన్నాము. ఆల్మోస్ట్ ఆల్ నెగ్లెక్టెడ్ కేసెస్, ఆల్ కాంప్లికేటెడ్ కేసెస్, తర్వాత సర్జికల్ కేసెస్ కానీ అన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి కూడా చాలా పద్ధతిగానే డీల్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు దగ్గర 1 లాక్ సర్జరీస్ వరకు పైనే మనం చేస్తున్నాము ఇప్పుడు దాకా. టిల్ నౌ దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్, నో డెత్స్, నో ఇష్యూస్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ అవర్ పేషెంట్స్. అందరు కూడా బయట చాలా కాస్ట్లీ ఇష్యూస్ అని తెలిసిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి సర్వీస్ తీసుకొని, పూణే నుంచి, బాంబే నుంచి కూడా మాకు ఫోన్ చేసి సార్ మాకు సర్వీస్ కావాలని చెప్పి వచ్చి తీసుకొని వెళ్ళే దమ్ కూడా జరుగుతూ ఉంది. ఈవెన్ మౌత్ టు మౌత్ చాలామంది పేషెంట్స్ సార్ అక్కడ పోయినప్పుడు బాగా జరిగింది అని చెప్పి వచ్చిన తర్వాత కూడా మనం సర్వీసెస్ ఇచ్చిన తర్వాత మంచిగా ఈ పేషెంట్స్ హెల్తీగా వెళ్ళడం జరిగింది. ఇది అన్ని సర్వీసెస్ ఈజ్ డిఫరెంట్. పేషెంట్ పేయబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా చాలా పూర్ జిల్లా, చాలామంది పేషెంట్స్ అంత వలస కూలీలు ఎక్కువ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనము చాలా తక్కువ కాస్ట్లోనే బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వీఆర్ ఈవెన్ ఎంకరేజింగ్ ది సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ లైక్ సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో, దీంతోపాటు నెఫ్రో, యూరాలజీ కూడా బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేసేసి తర్వాత ఈహెచ్ఎస్ ప్రోగ్రామ్ కూడా తీసుకొని, ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేసుకొని, దీనికి పర్మిషన్ తీసుకొని హాస్పిటల్లో ఇంకా సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయాలనే ప్లాన్ తోటి ఆల్మోస్ట్ నియర్ 50+ బెడెడ్ హాస్పిటల్ లాగా కన్వర్ట్ చేయడం జరిగింది. వీఆర్ ఎక్విప్డ్ విత్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ విత్ ఏ ఐసీయూ బెడ్ లిఫ్ట్ విచ్ ఈస్ కంపాటబుల్ ఫర్ డైరెక్ట్ ఐసీయూ బెడ్. తర్వాత మనకు ఓపీ సర్వీసెస్ అన్నీ కూడా 24/7 రౌండ్ ది క్లాక్ జరిగేదానికి కూడా ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు అయి ఉన్నాయి. వీఆర్ ఎక్విప్డ్ విత్ లామినార్ ఓటీ అండ్ 3 ఓటీస్, 1 ఓటీ సపరేట్ ఫర్ గైనిక్ అండ్ 1 సెప్టిక్ ఓటీ సపరేట్. దీంతోపాటు వీఆర్ హ్యావింగ్ సర్జికల్ ఐసీయూ అండ్ ఎమర్జెన్సీ క్యాజువాలిటీ సర్వీసెస్ అవైలబుల్ విత్ అస్. దాంతోపాటు ల్యాబ్ అన్ని కూడా ఎక్విప్మెంట్ ఉంది. వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎక్స్పాండింగ్ విత్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీస్ యాజ్ వెల్ ఇన్ దిస్ హాస్పిటల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ జనరల్ సర్జరీ కేసెస్ అంటే లైక్ అపెండిక్స్ కానీ, హెర్నియా కానీ, హైడ్రోసిల్ సర్జరీస్ కానీ, కాల్సెప్టిక్ అయిన కేసెస్ కానీ, ఆ తర్వాత మనకు థైరాయిడ్ సర్జరీస్ కానీ, బ్రెస్ట్ సర్జరీస్ కానీ, ఈవెన్ రెగ్యులర్ సర్జరీసు, దాంతోపాటు ఇంకా కాంప్లికేటెడ్ ఉండేటివి లైక్ గ్యాస్ట్రో జిజినాస్టమీ కానీ, లేకపోతే సర్జికల్ గ్యాస్ట్రో కేసెస్ కానీ, ఈవెన్ స్ప్లీనిక్ ఇంజరీస్ కానీ, అవన్నీ కూడా ఇదివరకు కూడా మనం చాలా రోజులు చేశాము. దీంతోపాటు మనకు గైనిక్ స్పెషాలిటీ వాళ్ళతోటి కూడా కలుపుకొని ఫైబ్రాయిడ్ యూటరస్లు కానీ, హిస్టెక్టమీ కేసులు కానీ, కాంప్లికేటెడ్ సిజేరియన్ సెక్షన్స్, యూజువల్గా ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే సెకండ్ సెక్షన్ అనగానే అడిషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవెన్ మా దగ్గరికి చాలామంది దేనికోసం వస్తారు అని అంటే, మునుపు 2 సర్జరీలు అయినాయి, 3వ సర్జరీలు అయినాయి, ట్యూబెక్టమీ చేసేదానికి మనకు ఎవరు ఒప్పుకోలేదు అని చెప్పి ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చి చేసుకొని పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే చాలామంది అడిగేది ఏంటంటే సర్జికల్ బ్యాకప్ ఉందా లేదా, అడిషన్స్ ఉన్నాయి, పేగులకు అతుక్కొని ఉన్నాయి, మూత్రం సంచి అతుక్కొని ఉంది, వీటికి సర్జరీ చేసేటప్పుడు చాలా కష్టమవుతుంది, అటువంటప్పుడు ఏమన్నా హెల్ప్ఫుల్ ఏమన్నా ఎవరన్నా చేస్తారా అని అంటే, అటువంటి కేసెస్ మనం ఇప్పటికి చాలా కేసెస్ అటువంటివి మనం టేకప్ చేసుకొని ట్రీట్ చేయడం కూడా జరిగింది. ఈ సర్జరీస్తో పాటు మనం థైరాయిడ్ సర్జరీస్, బ్రెస్ట్ సర్జరీస్, అంటే థైరాయిడ్లో కూడా నార్మల్ థైరాయిడ్తో పాటు గడ్డలు ఉండే థైరాయిడ్లు కానీ, క్యాన్సర్ ఉండే థైరాయిడ్లను కూడా మనం సర్జరీస్ చేయడం జరిగింది. దీంతోపాటు ఎనీ నెక్ స్వెల్లింగ్స్ కానీ, పెరటైడ్ స్వెల్లింగ్స్ కానీ, ఆ తర్వాత బ్రెస్ట్ స్వెల్లింగ్స్ కానీ, ఆ తర్వాత అబ్డోమెన్లో ఎనీ సర్జరీస్ లైక్ అపెండెక్టమీ కానీ, తర్వాత గ్యాస్ట్రో సర్జరీస్ కానీ, ఆ తర్వాత ఏమైనా పర్ఫరేషన్స్ కానీ, కొన్నిసార్లు పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఉంటే కూడా దాని సర్జరీస్ టేకప్ చేస్తాం. ఇవి కాకుండా జనరల్గా వచ్చే కడుపు నొప్పి అంటే గ్యాస్ట్రైటిస్ తోటి ఎక్కువ మంది వస్తుంటారు. తర్వాత చాలామంది ఆల్కహాలిక్స్ ఉంటారు. ఈ ఆల్కహాలిక్స్ అందరికి కూడా మనకు ప్యాంక్రియాటైటిస్ చాలా కామన్. వీళ్ళు ఆల్కహాల్ తీసేసుకున్న తర్వాత ఆఫ్టర్ వితిన్ 1 to 2 ఇయర్స్ ఆఫ్ సివియర్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ చాలామంది చెప్పేది అంటే సార్ మేము వర్క్ దగ్గరికి వెళ్తాము, అలసిపోతాము, ఆల్కహాల్ తీసుకుంటాము, వెల్ అండ్ గుడ్. అంటే కంట్రోల్డ్ డోజెస్లో తీసుకున్నప్పుడు ఏమి ఇష్యూస్ ఉండవు,
అది ఎప్పుడైతే బియాండ్ డోజెస్ తీసుకున్నప్పుడు ప్యాంక్రియాటైటిస్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలామంది పేషెంట్స్ వచ్చి అడ్మిట్ అవుతారు, అరే ప్యాంక్రియాటైటిస్ ఉంది, ట్రీట్మెంట్ చేసేదానికి లేదంట, హైదరాబాద్కు వెళ్ళాలి. చాలామంది గెట్ అడ్మిటెడ్, ట్రీట్మెంట్ చేస్తాము, 2-3 రోజుల్లో బాగా అయిపోయి ఇంటికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం పేషెంట్స్కి చాలామందికి హెల్ప్ చెప్తాం అన్నమాట, యూ డోంట్ గో అగైన్, మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవద్దు అని చెప్పేసి, ఎందుకంటే చాలా అడల్టరేషన్ జరుగుతూ ఉంటుంది కదా ఆల్కహాల్, దాంట్లో ప్రాబ్లం వస్తూ ఉంది. ఈ కేసెస్తో పాటు హెర్నియా కానీ హైడ్రోసిల్ కానీ, ఇంతకుముందు సర్జరీ అయింటుంది, ఒక దగ్గర ఎక్కడో సర్జరీ చేసుకుంటారు, చేసిన తర్వాత ఏమవుతుంది, అది మళ్ళా ఒక పేగులోంచి మళ్ళీ హెర్నియా రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సర్జరీస్ కూడా మనం మెష్ ప్లాస్టిక్ చేస్తాము, సర్జరీ చేసేసి ఈవెన్ రెగ్యులర్ హెర్నియాస్, హైడ్రోసిల్ ఆపరేషన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా చేస్తాము. అపెండిక్స్ ఆపరేషన్ 24 గంటలు ఎమర్జెన్సీ ఆపరేషన్ అని చెప్తాం ఊర్లలో, ఆ అపెండిక్స్ ఆపరేషన్స్ కూడా, ఈవెన్ పర్ఫరేషన్స్ కూడా మనం పగిలిపోయిన దాన్ని కూడా మనం హ్యాండిల్ చేసి చేస్తాము. దీంతోపాటు యూజువల్గా మనకు ఇప్పుడు మెయిన్గా చాలా రెగ్యులర్గా వస్తున్న కేసెస్ ఏంటంటే, ఇన్ఫర్టిలిటీ పేషెంట్, మేల్ ఇన్ఫర్టిలిటీలో చాలామందికి సెమెన్ కౌంట్లో డ్రాస్టిక్ రిడక్షన్ అయిపోయి సెమెన్ కౌంట్ పడిపోయి 5,000 వరకు కూడా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి కేసెస్కి కూడా మనము వారికోసిల్ సర్జరీ చేసిన తర్వాత ఇంప్రూవ్ అయ్యి దే హావ్ గాన్ విత్ చిల్డ్రన్ ఆల్సో, అటువంటి కేసెస్ కూడా మన దగ్గర చాలామందిని ట్రీట్ చేసినాము. దీంతోపాటు కాళ్ళు చాలాసేపు నిలబడడం వల్ల మనకు వారికోజ్ వీన్స్ అని వస్తుంది, దాని నుంచి వీనస్ అల్సర్స్ కానీ అవి వస్తాయి. వీటిని కూడా మనం వారికోజ్ వీన్ సర్జరీ, స్ట్రిప్పింగ్ సర్జరీ అంటాము. తర్వాత వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ లేజర్ సర్జరీస్ యాజ్ వెల్, దీంతోపాటు హెమరాయిడ్స్, పైల్స్, ఆర్షమలు అంటాము, వీటికి కూడా లేజర్ సర్జరీ ప్లాన్ ఉంది మన దగ్గర. నెక్స్ట్ కమింగ్ అప్ డేస్లో లేజర్ సర్జరీ, ప్రాక్టాలజీ కూడా మనము దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్లో ఉన్నాం. ఇవి కాకుండా లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం టేకప్ చేసేసి, లాప్రోస్కోపీ ఈవెన్ బటన్ ఆపరేషన్ అంటాం కదా, చిన్న కీహోల్ సర్జరీ లాగా చిన్న ఓపెనింగ్ తోటి చేస్తాం. అయితే కొందరు పేషెంట్స్, సార్ మేము అది అఫోర్డబిలిటీ లేదని అంటే కూడా, వీఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్డ్ టు డూ సర్జరీస్ అండ్ త్రూ ఏ వెరీ స్మాల్ ఇన్సిషన్, చాలా చిన్న ఇన్సిషన్ అంటే 1 ఇంచ్ ఇన్సిషన్లోంచి కూడా అపెండిక్స్ చేసిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. అసలు కొందరికి అయితే స్కార్ కూడా కనిపించదని చెప్తూ ఉంటారు వచ్చిన తర్వాత. ఈవెన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఫేషియల్ ఇంజరీస్ చాలామంది వస్తారు, ఐ దగ్గర కట్స్ ఉంటాయి, లిప్ కట్ ఉంటుంది, చిన్ కట్ ఉంటుంది, చాలా క్రష్ ఇంజరీస్తో వస్తారు. వాళ్ళకందరూ కూడా మనకు ప్లాస్టిక్ సర్జన్ ఇక్కడ అవైలబిలిటీ లేరు. మనం నియర్ ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ టు గెట్ ఏ ప్లాస్టిక్ సర్జన్ అవైలబుల్ ఇన్ మహబూబ్ నగర్, మనకు డాక్టర్ అనిత అని చెప్పేసి మనకు ప్రామిస్ చేస్తున్నారు ఇక్కడికి మనకు సర్వీసెస్ ఇచ్చేదానికి. మేడం వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ థ్రైస్ కానీ వస్తానని ప్లాన్ ఉంది. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ది ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ ఇన్ దిస్ హాస్పిటల్. ఇది కాకుండా కాళ్ళకు పుండ్లు, సెల్యులైటిస్, సెప్టిక్ అయిందని చెప్పేసి చేయి కొట్టేసటము, కాలు కొట్టేయటము, ఈ కేసులతో చాలామంది వస్తూ ఉంటారు. ఇవి కూడా మన దగ్గర సర్జరీస్ అవుతుంది. చాలామంది వస్తారు, సార్ క్రియాటినిన్ లెవెల్స్ హైలో ఉన్నాయి, ఆ తర్వాత మనకు లివర్ లెవెల్స్ హైలో ఉన్నాయి, డబ్ల్యూబీసీ కౌంట్ హై ఉంది, సి రియాక్టివ్ ప్రోటీన్ హై ఉంది అని చెప్పేసి బెదరగొట్టేసి హైదరాబాద్ పంపించే కేసెస్ ఉంటాయి. అవి కూడా లాస్ట్ వీక్ మన దగ్గర ఒక 3-4 పేషెంట్స్ వచ్చి ఉండే, చాలా హాస్పిటల్స్లో తిరిగేసి లేదు ఇక హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే అఫోర్డబిలిటీ లేకుండా వచ్చి అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పేషెంట్ ఇంటికి పంపించడం కూడా జరిగింది. వన్ ఆఫ్ ది విలేజ్ నుంచి మెయిన్ ఒక సర్పంచ్ వచ్చింది, ఆ దగ్గరికి వచ్చి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంది. ఫీమేల్ సర్పంచ్ వాజ్ దే, షీ గాట్ రికవర్డ్ అండ్ వెంట్ అవే హోమ్ అండ్ షీఈస్ ఫైన్ టుడే ఆల్సో. ఇటువంటి కేసెస్తో పాటు ఇంకా సూపర్ స్పెషాలిటీ వింగ్స్ కూడా మనం ఎక్స్పాండ్ చేసేదానికి ప్లాన్ ఉంది. వీఆర్ నెగోషియేటింగ్ విత్ వన్ ఆఫ్ మై కొలీగ్స్ ఇన్ హైదరాబాద్ టు కమ్ అప్ ఫర్ సర్జరీస్. అందరు పేషెంట్స్ కూడా ఈ సర్వీసెస్ ఇటు